లోక్సభలో రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు వివరిస్తున్నటువంటి తీరు పట్ల రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి ఒక పరిస్థితిలా ఉంది। చాలా ఆవేదన పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు। ఇట్లాంటి ఎంపీలనా మేము ఎన్నుకుందని, ఇట్లాంటి ఎంపీలకా మేము ఓటేసిందని, వారి యొక్క వ్యవహారాన్ని సాధారణ రైతుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పిల్లలు కూడా అసహించుకుంటున్నారు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా। ఒక వైపున కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒప్పందం మేరకు సేకరించవలసినటువంటి ధాన్యాన్ని మీరు ఇంకా సేకరించలేదు, ఎందుకు సేకరిస్తలేదు, ఎందుకు జాప్యం జరుగుతోంది, తొందరగా ఎప్పటి లోపల మీరు సేకరించి మాకు అప్పగిస్తారు అని పదే పదే కేంద్ర మంత్రులు లోక్సభ రాజ్యసభ ఆన్ రికార్డ్ లో ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ యొక్క ఎంపీలని అడుగుతా ఉంటే ప్రశ్నిస్తా ఉంటే మరి సమాధానం చెప్పలేక పారిపోయి బయటకు వచ్చినటువంటి ఒక స్థితి ఈ రోజు లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎంపీల యొక్క వ్యవహారం అని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది। ఇంకొక వైపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రండి జయశ్రీ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తన బాధ్యతలను గాలి కొదిలే తన యొక్క విధుల్ని మర్చిపోయి వ్యవసాయ శాఖ మంత్రిగా చేయవలసినటువంటి పనులని పట్టించుకోకుండా వ్యవసాయంలో సహాయం ఉంది అన్నటువంటి మాట మర్చి వివరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా। ఆయన కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనేది మాట్లాడతాడు, ఖరీఫ్ కి రబీ కి ప్రతిసారి ముందుగానే మద్దతు ధర ప్రకటించడం అనేది ఆనవాయితీ, మద్దతు ధర అందించడం కూడా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయమే, కానీ తన యొక్క పరిధి తన యొక్క వ్యవహారంలో చేయవలసినటువంటి పనులు మాత్రం ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేనటువంటి ఒక దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మరి ఏ రకంగా ఇక్కడ పాలన పరిపాలన జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం। నిన్న స్వయంగా ఒక శాసన మండలి సభ్యుడే నా ధాన్యం నా పంటకు సంబంధించినటువంటి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులైంది ఆ యొక్క మార్కెట్ యార్డ్ లో కుప్పలుగా పోస్తే కొనే దిక్కు లేదని చెప్పని ఒక శాసన మండలి సభ్యుడే ఆ మాట మాట్లాడాడంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మీరు ఆలోచన చేయండి। ఇంకొక శాసన సభ్యుడు స్వయంగా తనే ఒక లారీలో ధాన్యాన్ని తీసుకొని కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కొనటం లేదు, కొనేటట్టు చూడాలి అని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడాడంటే అసలు పరిస్థితి ఎంత జగదారిందో అర్థం చేసుకోవాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ఇంకొక వైపున ధాన్యం కుప్పల్ని ఆరబోసి ఎండబోసి సంచిలోకి ఎత్తుతా ఉంటే జమ్మికుంటలో ఒక రైతు అక్కడికక్కడే చనిపోయినటువంటి ఒక సంఘటన ఎంత మందిని కలిచివేసిందో ఆలోచన చేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇంకొక వైపున కామారెడ్డి రహదారిలో ధాన్యం కొనండి బాబు, మీరు కొంటామన్నారు కదా, కేంద్రాలు పెట్టామన్నారు కదా, మరి అక్కడే ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే రోజు టీవీలలో విర్రవీగి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ధాన్యం కొంటం లేదు అని చెప్పని రాస్తారోకం చేస్తే దిక్కు లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి స్థితి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని నేను అడుగుతున్నా, పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది అంటానికి నిదర్శనం ఇంతకంటే ఏం కావాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ఈ ముఖ్యమంత్రికి పట్టింది ఓట్లు కావాలి, ఈ ముఖ్యమంత్రికి కావాల్సింది నోట్లు కావాలి,
मुख्यमंत्री కావాల్సింది సీట్లు కావాలి ఓట్లు నోట్లు సీట్లు తప్పించి ప్రజల పాటలు మాత్రం ఈ ప్రభుత్వానికి పట్టలేదని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటున్నదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా అరే ఆ ఇప్పటికే మీకు మందబలం ఉందే ఎమ్మెల్సీ లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉండంగ కూడా మీరు ఎమ్మెల్సీ యొక్క ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీడీసీలని జెడ్పీడీసీలని తర్వాత ఎంపీపీలని వీళ్ళందర్నీ కూడా 10 12 రోజుల నుంచి గ్రామ రాజ్య పరిపాలన అనేది లేకుండా కనీస వసతులను చూసేటువంటి ఒక అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళందర్నీ తీసుకెపోయి క్యాంపులల్ల పెట్టారు వాళ్ళందర్నీ తీసుకెపోయి కుటుంబాల సమేతంగా వాళ్ళందరికీ కూడా విందు కోసం వినోదం కోసం మందు కోసం అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఉంచారు ఇక్కడేమో రైతులేమో జీవితాలతో ప్రభుత్వం ఇంకొక వైపున చలగాటం ఆడుతా ఉన్నది ఇది అర్థం చేసుకోవాలి గమనించాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన స్తంభించిందని చెప్పని భారతీయ జనతా పార్టీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రికి సమీక్షించేటువంటి ఒక సమయం లేదు రోజువారీ సేకరణ యొక్క లెక్కలు సేకరించేటువంటి ఒక తీరిక అంతకంటే కూడా లేదు కలెక్టర్లతో గాని లేదా ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో గాని కనీసం ఫోన్ రివ్యూ అన్న చేస్తాడు అనుకుంటే ఆయన మాట్లాడుతుంది ఎవర్తోనా బెంగళూరులో ఉన్నటువంటి పొలిటికల్ క్యాంపులో ఉన్నటువంటి ఎంపీటీసీలతోనా ఆయన మాట్లాడుతుంది గోవాలో ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ఎంపీపీలతోనా జెడ్పీటీసీలతోనా మాట్లాడుతూ ఉన్నాడు ఏ రకంగా అయినా సరే ఓట్లు వేయాలని ఏ రకంగా అయినా ఓట్లు వేయించుకోవాలని ఏ రకంగా అయినా సరే సీట్లు గెలవాలని అన్నదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పని నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక వైపున ఉండంగా ఎలక్షన్ కోడ్ ఉండంగా ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ అధికార పార్టీకి దాసోహమంటూ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అనేక రకాల నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నటువంటి వైనాన్ని నిన్న ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఉన్నతాధికారిని మందలించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేవలం మందలించి వదిలిపెట్టకూడదు కఠినమైనటువంటి చర్యలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూనుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఒకవైపున ఈ పరిస్థితి యొక్క స్థితి దుస్థితి ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడని చెప్పని నేను నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాను ఆయన ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులని ప్రయత్నం చేశాను ఆయనకు సంబంధించినటువంటి ఇతర కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని ఆరాధిస్తే ఆయన క్యాంపులో కునుకుతున్నాడు అని చెప్పని క్యాంపులో కులుకుతున్నాడు అని చెప్పని కునుకుపాట్లు కులుకుతున్నాడు అని చెప్పని సమాచారం వచ్చింది నిన్ను మంత్రిని చేసింది ఈ కష్ట సమయాల్లో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానిక దానికి సంబంధించినటువంటి చర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడానిక లేదా నీ యొక్క ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పెట్టుకొని నువ్వు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి చూపుతున్నాయని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నా ఈ రైతాంగాన్ని ఆదుకోవటానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు దాకా ఈ మధ్య కాలంలో మరణించినట్టుగా వార్తలు వచ్చినాయి ఇంకొక చోట దళారులు తూకం తక్కువ వేస్తూ తేమ ఉందని ఇంకా తాళ్ళుందని రకరకాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉంటే ప్రత్యక్ష చర్యకు దిగి మరి ఉద్యమించినటువంటి వైనం కూడా పాత కరీంనగర్ జిల్లాలోనే జరిగిందని చెప్తున్నాను
కాబట్టి అసలు ఈ గవర్నమెంట్ ఎక్కడ ఉంది ఎవర్ కోసం ఉంది ఏం దేని కోసం ఉంది అనేది సూటిగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ గవర్నర్ గారు ఐకేపీ సెంటర్లు సందర్శించాలని చెప్పని కోరుతున్నా ఎన్నికల కమిషన్ కూడా ఈ క్యాంపులని మొత్తాన్ని మొత్తం కూడా ఛేదించవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొంటూ ఇక రాష్ట్ర ప్రభుత్వం పారిపోదామని చూస్తే ఖరీఫ్లో వదిలిపెట్టేది లేదు చివరి గింజ వరకు కొని తీరాల్సిందే దీపావళి నుంచి ప్రారంభమైనాయని చెప్తున్నటువంటి కొనుగోలు ఇప్పటి వరకు సగానికి సగం కూడా కొనలేదంటే ఇది ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం పాలన స్తంభించినటువంటి ఒక పరిపాలన అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది ఇకపోతే ఈ నెల 13వ తారీఖు నాడు భవ్య కాశీ దివ్య కాశీ అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచి ఎన్నికైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా అక్కడి నుంచే ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ భారతీయ సంస్కృతిలో అయోధ్య మధుర కాశీ అనేవి సాంస్కృతికమైన క్షేత్రాలు దివ్యమైనటువంటి క్షేత్రాలు పవిత్రమైనటువంటి ఒక క్షేత్రాలు ఈ ప్రజలతో ఎన్నో బంధం సంబంధం అనుబంధం ఉన్నటువంటి ఒక స్వయంభు కలిగినటువంటి క్షేత్రాలు కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కొరకు అనేక కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతా ఉన్నారు ఇంకా కొన్ని వాటిని ప్రారంభించబోతా ఉన్నటువంటి ఒక శుభ సందర్భంలో వారు కాశీ విశ్వనాథుడి దర్శనం ఆ తర్వాత కాశీ కారిడార్ ని ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచార సాధనాల ద్వారా వారి యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం కొరకు అపీల్ చేయడం జరుగుతా ఉన్నది సాధు సంతుల యొక్క సమావేశాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు అనేక ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వేత్తలకు కూడా అపీల్ చేశారు మన రాష్ట్రంలో కూడా దానికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు దానికి నేను కన్వీనర్ గా ఉన్నా మా ఉమారాణి గారు కో కన్వీనర్ గా ఉన్నారు మా శ్రీధర్ రెడ్డి గారు ఇంకొకరు దానికి మరొక ఉప కన్వీనర్ జాయింట్ కన్వీనర్ గా ఉన్నారు అని చెప్పని పేర్కొంటూ 13 నాడు అందరూ కూడా దీన్ని వీక్షించాలని చెప్పని ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలని చెప్పని ఈ సందర్భంగా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా ఇది నాటి ముఖ్యమైనటువంటి అంశాలు నాతో పాటు మా జయశ్రీ గారు కూడా రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటున్నారు ఈ సమాజం అధికారికంగా ప్రకటించామని చెప్పండి ఇప్పటికే కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానానికి ప్రశ్నించినటువంటి విషయాలకి సమాధానం చెప్పలేనటువంటి స్థితి ముఖం చూపించలేనటువంటి ఒక వైనం బాధ్యత నుంచి పారిపోయినటువంటి ఒక విధానంతో ఉన్నటువంటి ఒక సందర్భం సమయంలో వాళ్ళు పలాయనం చిత్తగించినట్టుగా అర్థమవుతుంది అన్నటువంటి మాట అయితే వాస్తవం ఇది ఓకే అండి థాంక్స్ రాజకీయాల్లో పై చేయి కోసం రాజకీయాల్లో పై చేయి కోసం వ్యూహం కోసం మేము మాట్లాడాలా కేంద్ర ప్రభుత్వంగా మా బాధ్యతని గుర్తించి ఆ ప్రకారంగా రాష్ట్రాన్ని మేము మొట్టికాయలు కొడుతున్నాం ఏమైంది మేము కొంటామన్నాం కదా తిరిగి చెల్లిస్తామన్నాం కదా ఒప్పందం చేసుకున్నాం కదా నువ్వు ఎందుకు కొంటలేదు ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నావు ఎందుకు ఈ రకంలో నువ్వు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నావు అని మేము నిలదీస్తే పారిపోయింది వాళ్ళ లోక్సభ రాజ్యసభ సభ్యులు అని చెప్పని నేను పేర్కొంటున్నా ఫైనల్గా ఎవ్రీవన్ ఈజ్ ఆన్సరబుల్ టు ఫార్మర్స్ రైతులకి జవాబుదారీగా ఉండాలి ఆ జవాబుదారీతో పాటు జిమ్మెదారీగా కూడా ఉండాలి
ఈ జవాబదారి జిమ్మేదారిలో బీజేపీ రైతాంగం పట్ల ఉండి వరి సిరి అంటుంటే వరి ఉరి అని పారిపోయింది ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటూ ప్రజలే రైతులే నిర్ణయిస్తారు ఎవరి పాత్ర ఏంది ఎవరి యొక్క బాధ్యత ఏంది అన్నది ప్రజలే అర్థమైందని చెప్పని పేర్కొంటున్నాం మేము మాత్రం వదిలేబెట్టాం మేము మాత్రం వదిలేబెట్టాం వెంటాడతాం వేటాడతాం ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి విధంగా మరింతగా మా కార్యచరణ రాబోయేటువంటి రోజుల్లో ఉంటుందని చెప్పని నేను పేర్కొంటున్నా సక్సెస్ విషయం కాదు ఇక్కడ అక్కడ కొనుగోలు జరగాలి కావాల్సిన కొనుగోలు జరగాలి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించుంటున్నావు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించుంటున్నావు నీకు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం నువ్వు అడుగు ముందుకే అంటున్నావు చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అంటున్నావు నువ్వు నీ పార్ట్ నీ రోల్ ఏంది నోడల్ ఏజెన్సీ యు హావ్ ఫెయిల్డ్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ నువ్వు యు ఆర్ వర్కింగ్ ఫర్ ద దళారీస్ You are working for the rice millers. You are working for the some other agents. Idi raithula mundara mem battabayil cheyagaligam. Okay, thanks.